తీరాలి. ఈ షిప్ నీళ్ళ మునిగిపోతుంది, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. కానీ ఒకవేళ అందులో నార్మల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. పద, ముందు మనం మేడం కానుంగోకి చెప్దాము. అక్కడ ఒకరికి ప్రాణాలు పోతుంటే ఇక్కడ నా పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారా? ముందు వాళ్ళని కాపాడాలి కదా మీరు, ఆ తర్వాత ఆలోచించాలి వాళ్ళు మామూలు మనుషులా, మన స్కూల్ సీక్రెట్ ఎలా కాపాడాలి అని. త్వరగా నాతో రండి, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మనం కాపాడాలి. మైరా, ఒక షిప్ మునిగిపోతుందని విన్నాను, నువ్వు త్వరగా రా, నేను వెళ్ళి ఏంటో చూస్తాను. రుద్ర, మేము నీకు సహాయపడతాం, షిప్ ని మునిగిపోనివ్వము. అంతర్ మంతర్ కాళీకలంతర్ చూ. రుద్ర, కాపాడు, మైరా నన్ను షార్క్ దగ్గర ఇరికించింది. ఈయన లంగ్స్, హార్ట్ బీట్ ఇంకా బాగానే పనిచేస్తున్నాయి, కోమాలో ఉన్నారు అంతే. నాకు తెలిసిన మెజిషియన్ కాదనుకుంటాను, మామూలు మనిషి అయి ఉంటారు. మెజిషియన్ అయితే ఎగిరి తప్పించుకుంటారు. మిస్ సెక్యూరిటీ, ఇతన్ని మెక్టీషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి త్వరగా. అలాగే మేడం కానుంగో. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు ఒక మనిషిని కాపాడావు, నువ్వు లేకపోతే షిప్ మునిగిపోయి ఉండేది. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, రుద్ర ఏం చేయలేదు, నేనే కాపాడాను. నేను అలా వెళ్తూ ఉన్నాను, అప్పుడు రుద్రాని సాయం కోసం పిలిచాను అంతే. ఎందుకు నవ్వుతున్నావు, నేను నీకేమైనా జోక్ చెప్పానా? నువ్వు జోక్ చెప్పక్కర్లేదు, అసలు నువ్వే ఒక జోక్. పిల్లలు ప్లీజ్, ఒకరికొకరు దెప్పి పొడుచుకోకూడదు. గో బ్యాక్ టు స్కూల్, గో 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 గో, కమ్ ఆన్ గో. మిస్టర్ మెక్టీషియన్, కావాలంటే చెప్పండి, మా అమ్మ తనని సరిచేస్తుంది, ఈవిడ చాలా పెద్ద మెజీషియన్. నా తల, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? త్వరగా మీరు అందరూ టీచర్స్ ని ప్రిన్సిపల్ ని పిలవండి, నేను మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి. స్కూల్ పైన అపాయం ఉంది. అపాయమా? ఏంటా అపాయం? ఈగల్ మ్యాన్, టీచర్స్ ని అందరినీ ఇక్కడికి వెంటనే తీసుకుని రా. గో ఫాస్ట్. నాకు ఒక విషయం విచిత్రంగా ఉంది, అంత పెద్ద షిప్ లో ఎలా ఒకే ఒక మనిషి ఉండడం సాధ్యం? ఒకవేళ ఒక మనిషి ఇంత పెద్ద షిప్ ని తోలాడంటే అతను నార్మల్ అయిన పర్సన్ అయ్యుండడు, అతను ఖచ్చితంగా ఒక మెజిషియన్ అయి ఉంటాడు. రుద్ర, ఒకవేళ అవసరంలో మన కంటికి ఆయన మాత్రమే కనిపించి ఉండొచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ షిప్ లో ఉండి అండర్ గ్రౌండ్ చాంబర్ లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. Yes, Mara, నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది. Let's go. హలో సార్, ఇంతకీ మీరెవరు?
ఇంతకీ మాకేం చెప్పాలనుకుంటున్నారు? అందరూ జాగ్రత్తగా వినండి. ఒక మనిషి రాబోతున్నాడు, మీ దగ్గరున్న మ్యాజిక్ పవర్లన్నీ లాక్కోబోతున్నాడు. అదేలా, మా పవర్ని అతను లాక్కోగలడు? నేను వాళ్ళకి డిటెన్షన్ విధిస్తాను. డిటెన్షన్ కాదు, ఇప్పుడు టెన్షన్ వచ్చే టైం అయింది. తను ఏం చెప్పబోతున్నాడంటే, అంతర్మంతర్ హంటర్ పవర్ ని స్టార్ట్ చేయి. వీళ్ళ దగ్గరున్న పవర్లన్నీ లాక్కో. నాలో అంతమైపోవాలి. ఎవరైతే రావాలో తను వచ్చేశాడు. నేనే మీ పవర్లన్నీ లాక్కోటానికి వచ్చాను. అలో మీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నేనే హంటర్ మెజిషియన్ని. అందరి పవర్ని లాక్కోటమే నా పని. సరే, ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ గ్రౌండ్ కి రమ్మని చెప్పండి. కమాన్ ఫాస్ట్, నా దగ్గర టైం లేదు. నేనేమనుకున్నానో అదే జరుగుతోంది. షిప్ మొత్తం ఖాళీగానే ఉంది, ఒక్క మనిషి కూడా లేడు. ఆ మనిషి నార్మల్ హ్యూమన్ అయి ఉండడు. అతను ఒక మెజీషియన్. అతను మనందరినీ ఏమార్చారు. కానీ ఎందుకని? త్వరగా స్కూల్కి బయలుదేరదాం. లెట్స్ గో. మేడం కానుంగో, ఏంటి ఆలోచిస్తున్నారు? స్టూడెంట్స్ ని మర్యాదగా బయటికి రమ్మని చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ ఇక్కడే అంతం చేసేస్తాను. ఇప్పుడు మీరందరూ నార్మల్ మనుషులు, వితౌట్ ఎనీ పవర్. పిలుస్తాను, పిలుస్తాను. ఆల్ స్టూడెంట్స్ కమ్ టు ద గ్రౌండ్. 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 హంటర్ మంతర్ హంటర్ మ్యాజిక్ ని స్టార్ట్ చెయ్యి. ఈ పిల్లల్లో ఉన్న పవర్ అంతా లాక్కోవాలి. హంటర్ మ్యాజిషియన్, దయచేసి పిల్లల్ని వదిలేయండి. మేము లేట్ గా వచ్చాం. అటు చూడండి, అటు. అతను నాకు తెలుసు అనుకుంటున్నాను. Yes, అతను హంటర్ మెజీషియన్. అతను అందరి మ్యాజిక్ పవర్స్ ని దోచుకుంటున్నాడు. త్వరగా పది రుద్ర. లేదు మైరా, ఇట్స్ టూ లేట్. తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మన బ్రెయిన్ ఎప్పుడు కూల్ గా ఉంచుకోవాలి, ఇంకా తెలివిగా పనిచేయాలని. అతను అందరి పవర్స్ ని దోచుకున్నాడు. ఓకే టీచర్స్ అండ్ స్టూడెంట్స్, మీరందరూ ఒకేలా నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ ప్రాణాలు తీయకుండా ఉండడానికి. చెప్పండి, చెప్తారు కదా. గ్రేట్, మీరందరూ నేను చెప్పినట్టు పాటిస్తున్నారు. సరే, నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్.